ఈ కార్యక్రమానికి చేసిన కళాభిమానులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అతి పవిత్రమైన పురాతనమైన మన కళాకారులను ప్రోత్సహించాలనేది ఒక సంకల్పం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో నివసించే వారికి అందుబాటులో ఉండే విధంగా ఈ శిల్పారామాన్ని రూపకల్పన చేసి ఆనాడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు దీనికి పునాది వేస్తే ఈనాడు ఒక రూపంలో వచ్చి ఈనాడు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే కళావేదికగా ఈ శిల్పారామం ఉప్పలు ఈరోజు ఒక తీర్చిదిద్దినటువంటి విషయాన్ని అందరికీ తీర్చిదమ్మి. తప్పకుండా మన యొక్క విధంగా ఈ శిల్పారామం ఉప్పలు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరి ఒకసారి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరియు కళాభిమానులకు ఈ ప్రాంతవాసులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.